धन्यवाद। धन्यवाद अध्यक्ष। हांगिंग संक्षेम एससी डेवलपमेंट मंत्री गारी दृष्टि की नैन क्वेश्चन दूसकोच अध्यक्ष फिशिंग राइट्स गुरी राष्ट्र में उरवल्लो चापल वेटाड़ा की एससीस की एसटीस की मिगता वाटी सभ्युगा दाखान संबंधी अड़ते पात जीवो उम्मीद राष्ट्र में जीवो यदो चूपस्ता अंदर चूप्चे कम्यूनिटी अभी आंध्र निपोना लेव दयचे अनादि उल्ल कोई ग्रमाते वाल तप वेरेवा ट्रैबल हामलेट्स ओनली ट्रैब्स उठर का वाली मेबरशिप इवटा वीलेदान चूपस्ता दयचे दीनमीद तुम चर्चा वार को अट्लागे अट्लागे उदय मा सभ्यु गौरव श्रीधर बाबू गारु दलित गिरिजन की अदरवाइज ईवन पोर सेक्शंस की आनाट कांग्रेस प्रभुत्वालु पंपिणी चेसिन एसएल लैंड संबंधी प्रभुत्वं वच्चिन तर्वात मन भूमि पंचुतानो पंचकपोक उन्नायि तीसुकुंटारु इदि करेक्ट कादु वाळ्ळ वाळ्ळकि इच्चेसेयंडि వాళ్ళు తీసుకుంటే కూడా తక్కువ ధరతో తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముతా ఉన్నారని చెప్పారు అధ్యక్ష. ఇది నేను మరొకసారి మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను, గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వస్తాను. ఫార్మాసిటీ దగ్గర దాదాపు 7 నుంచి 8 వేల ఎకరాలు అసైన్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీస్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఎందుకు తీసుకున్నారు? ఇది వాస్తవం. దయచేసి వారిని పరిశీలన చేసి మీరు ఎట్లా బయట వాళ్ళకి ఎవరికి అమ్ముకోలేదని పొద్దున్న సభాముఖంగా గౌరవ మంత్రి గారు చెప్పారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కనీసం పెరిగిన రేట్లతో వాళ్ళు ధనవంతులు అవుతారు. మనం ఇయ్యపోయినా పాత వాళ్ళు ఇచ్చిన భూములతోనే ధనవంతులు అవుతారు. దయచేసి ఆ కార్యక్రమాన్ని చూడవలసిందిగా మంత్రి గారి దృష్టి తీసుకొని వస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీలోనే ఉదాహరణకి తుర్కయాంజాల్లో 40 ఎకరాలు ఎస్ఐఎన్ ల్యాండ్. అధ్యక్ష, కొంత సబ్స్టేషన్ తీసుకున్నారు, వీ కెన్ అండర్స్టాండ్. హెచ్ఎండిఎల్ లేఅవుట్ చేసేసి వాళ్ళ 1954 నుంచి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఎందుకు తీసుకొని హెచ్ఎండిఏ లేఅవుట్ చేశారు? అట్లాగే మొనగనూరు అధ్యక్ష, సర్వే నెంబర్ 67 ఎకర్స్ 18 మంది దళిత కుటుంబాలకు సంబంధించింది. పాండిస్లో 1954 నుంచి ఆక్యుపేషన్లో ఉన్నారు. 15 ఎకరాలు సరే డబుల్ బెడ్రూమ్ కోసం తీసుకున్నారు, వీ కెన్ అండర్స్టాండ్. 47 ఎకరాలు హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి అమ్మకాన్ని పెట్టారు, కొంత అమ్మేశారని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఆచారంలో కూడా అధ్యక్ష, సరే ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను ఫార్మాసిటీకి సంబంధించి. తొర్రూరు విలేజ్లో 117 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ హెచ్ఎండి లేఅవుట్ చేసి ప్లాట్ చేశారు, అమ్మేశారు కూడా. సో ఇది సరే. ఎలిమినేడ్లో ఏరోస్పేస్ కింద అక్కడ కూడా 1000 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ పేద దళిత గిరిజన కుటుంబాలకి బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూములు వెనక్కి తీసుకొని ఆ ఏరోస్పేస్ కోసమని డెవలప్ చేయాలా, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, నేను ఏం చెప్తా ఉన్నానంటే గౌరవ మంత్రి గారికి దయచేసి ఈ భూములన్నీ కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ ఆనాటి ప్రభుత్వాలు అందించాయి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్నటువంటి ధరలతో వాళ్ళు కనీసం ఆ భూములతోనైనా ధనవంతులుగా మారి సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ధర పెరిగి వాళ్ళ చేతికి వచ్చే టైంలో మనం వెనక్కి తీసుకొని వాళ్ళు ఏమీ లేనటువంటి వాళ్ళుగా చేయటం అనేది న్యాయబద్ధంగా లేదు. దయచేసి ప్రభుత్వాన్ని ఆలోచన చేసి వెంటనే వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే క్లారిఫికేషన్ ఏం సమాధానం రాలేదు. 3000 రూపాయలు మెస్ బిల్లు వస్తా ఉంటే 1500 ఇస్తున్నారని చెప్పారు, దానికి సంబంధించి కూడా అధ్యక్ష. అట్లాగే పోడు ల్యాండ్స్ గురించి కూడా అడిగాం. పోడు భూములు సంబంధించి పట్టాలు మొదలు పెడతా ఉన్నారు, దానికి సంబంధించి కూడా వచ్చినప్పుడు వారు దయచేసి ఆ మంత్రి గారు వారిని కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే అధ్యక్ష, అన్ఎంప్లాయిడ్ యూత్ సార్ సజెషన్ చేస్తున్నాం వివేకానంద గారు, గ్రామాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల, నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వల్ల
పెద్ద మొత్తంలో చదువుకున్నటువంటి యువతి యువకులు గ్రామాల్లో ఉద్యోగాలు లేక సప్లయర్స్గానో లేకపోతే అక్కడెక్కడ కొన్ని చోట్ల సుతార్ పనులుకోబోతూ ఉన్నారు. ఒక ఊర్లో అయితే నాకు మొన్న ఎంబీఏ చేసే అబ్బాయి, నేను సుతార్ పనికి పోతున్నాను సార్, పెళ్ళయింది నాకు పిల్లగాడిని పోషించుకోవాలి కాబట్టి తప్పట్లేదు నాకు అని చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నా అంటే సరే దావోస్ వెళ్ళాం, వేల కోట్లు తీసుకొని వచ్చి పెట్టుబడులు తీసుకొని వస్తున్నాం అని చెప్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి కొద్ది వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళతో కొద్ది టైఅప్ చేపించి జిల్లాలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇప్పించేసి రిక్రూట్మెంట్ అక్కడ తీసుకొని పోయి వాళ్ళకి ఏమైనా చేపించగలిగితే ఈ సోషల్ వెల్ఫేర్ ఈ ఎస్సీ డెవలప్మెంట్ వాళ్ళు ట్రైబల్ డెవలప్మెంట్ వాళ్ళు అది చేపించగలిగితే పెద్ద ఎత్తున వాళ్ళకి మనం ఉద్యోగాలు కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. ఆ బీటెక్ ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు సప్లయర్స్ కాకుండా ఉంటారు. దయచేసి ఆ పని చేయవలసిందిగా నేను ఐ మేకింగ్ ఏ సజెషన్. ఇది గత ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కొంత ప్రయత్నం చేసాం, ఈ లోపల రాష్ట్ర విభజన జరిగిపోయింది ఆగిపోయింది, దీన్ని టేకప్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతాను.